ముఖ్యంగా కార్యక్రమానికి కర్త కర్మప్రియ మా మిత్రుడు ఇదో జన్మదినం జరుపుకున్నటువంటి అసనాల శ్రీనివాస్ గారు ఎన్నో పోరాటాలకు పోరుగడ్డ ఈ వరంగల్ గడ్డ ముఖ్యంగా సీతక్క గురించి మాట్లాడాలంటే గర్వంగా ఉంది. అది వరంగల్ సమావేశంలో సీతక్క గురించి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సాధనైలం ఎక్కడ అనిపించిందో ఈరోజు అదే ఉద్యమ స్ఫూర్తితో రణధీర సీతక్క గారు తెలంగాణ ఉన్నటువంటి పోరుగడ్డ కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, రణధీరంగా ఉద్యమం చేసినటువంటి సీతక్క నిజంగా బాహుబలి సినిమాల బాహుబలిగా ప్రమాణం స్వీకారం చేసి పేరు ప్రకటించినప్పుడు ఎట్లాంటి చప్పట్లు వచ్చినావు. ఎల్బీ నగర్ లో సీతక్క ధనసరి సీతక్క అంటే ఆ స్టేడియం మొత్తం కూడా ఎల్బీ స్టేడియం కూడా గదగద వరికినటువంటి ఆ చరిత్ర సీతక్కని నిజంగా ఎంత గర్వంగా ఉంటుందంటే అక్క మాటలో కానీ అక్క నైపుణ్యంలో కానీ అక్క మాట్లాడే ప్రతి మాట లోపల ఇంతకు మా జగన్ చెప్పినట్టుగా ఏ విషయాన్ని కూడా తన అవగాహన చేసుకోకుండా తన మాట్లాడే మాటలు ఇంతకు సీతక్క చెప్పినట్టుగా మహిళలను ఎవరైతే దళారి వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తి ఇట్లా వేధిస్తున్నా చెప్పేసి అంటే బిడ్డ వాళ్ళ కథ చూడాలని చెప్పేసి అక్కడనే ఆ మహిళలకు ధైర్యం ఇచ్చి నేను ఉన్నాను. ఆ మహిళలు అంటే సాధారణ వ్యక్తులే కాదు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోస్ట్ ఉన్నటువంటి మహిళలకి దిక్కు లేదు. అట్లాంటి అరాచకాలు చేసిన వ్యక్తి ఎట్టి పంటలో రోడ్డు మీద తినగలదనే ఉద్దేశంతో ముందుకెళ్ళినటువంటి సీతక్క గారికి ఈ రణధీర పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి సీనన్న గారికి కావ్యమైన గారికి అందరూ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అసలాల సీనన్నకు నిజంగా వరంగల్లో ఒక ప్రతిష్టాపకమైనటువంటి చాలా ఉద్యమాలలో ఇక్కడ వచ్చి మాట్లాడాను, ఇక్కడ వచ్చిందాను కానీ ఒక గౌరవప్రదమైనటువంటి అక్కడి గురించి మాట్లాడడానికి ఒక కృతజ్ఞతగా ఒక అభిమానంగా అవకాశంగా తెలియజేసుకుంటూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా విశిష్టాలు మాట్లాడే ముందు మీకు ముగ్గురు మిత్రులే ఉన్నారు, వారు కూడా సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం గొప్ప విజ్ఞానకారులు ఉన్నారు, వారు మాట్లాడతారు. ఇప్పుడు మా డీకేఎఫ్ సలహాదారు ఏరుగు నరసింహ గారు ఒక్క నిమిషం అధ్యక్షుడు నా రూమ్మేట్ నా సహాధ్యాయు ఆసనాల శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులు మంత్రివర్యులు సీతక్క గారు పార్లమెంట్ సభ్యులు కావ్య గారు వేదికపై ఉన్నటువంటి మిత్రులు పెళ్ళయ్య నాయక్ గారు జగన్మోహన్ రావు గారు సంతోష్ రవి గారు అలాగే రియాజ్ గారు కీలక ఉపన్యాసం చేసినటువంటి జీవనన్న గారు వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలు మిత్రులు ఈ పుస్తకావిష్కరణ సభకు హాజరైనటువంటి మిత్రుల రాసుకుంటేనే చరిత్ర ఉంటుంది, లేకపోతే చరిత్ర ఉండే అవకాశం లేదు. నీకు రాసుకో వస్తేనే నీ చరిత్ర ఉంటుంది. మన చరిత్రను ఎవరైనా రికార్డ్ అయినా చేయాలి, మనమైనా రాసుకునే శక్తి లోపల ఉండాలి. సీనన్న రాసినటువంటి రణధీర సీతక్క పుస్తకాన్ని మొత్తం పరిశీలిస్తే మొదటగా నాకు ఈ పుస్తకం పంపించినప్పుడు 15 పేజీలు మాత్రమే వచ్చింది వాట్సాప్లో. 15 పేజీలు చూసి నేను మొత్తం పైన కిందికి చదివి సీనన్న పుస్తకం సైజు సరిపోవడం లేదు, మొత్తం రికార్డు కాలేదు, దాదాపు 40 ఏళ్ల విప్లవోద్యమ చరిత్ర రికార్డు కావాలి లోపల. సీతక్క జీవితాన్ని రికార్డ్ చేయడం అంటే తెలంగాణ ప్రాంతం లోపల నడిచినటువంటి 40 ఏళ్ల విప్లవోద్యమాన్ని రికార్డ్ చేయడము, ఆదివాసీ ప్రాంతం లోపల నడిచినటువంటి విప్లవోద్యాన్ని మొత్తం కూడా రికార్డ్ చేయడము. కాబట్టి చాలా జాగ్రత్తగా మరింత సమాచారం పొందుపరచవలసినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడో కొంత మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన నేను. ఇవాళ పుస్తకాన్ని చూస్తే ఒకనాడు నాకు 15 పేజీలు వచ్చినటువంటి పుస్తకం ఇవాళ 140 పేజీలకు పైబడి వచ్చింది అంటే ఇవాళ మొత్తం
వెంటాడైనట్టుగా కనబడుతూ ఉన్నారు. సీతకి ఏ ఉద్దేశంతో అయితే, ఏ లక్ష్యాల కోసము, ఏ ఆశయాల కోసమైతే విప్లవోద్యమం లోపలికి వెళ్ళిందో ఆ విప్లవోద్యమానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఆశయాలు ఇంకా పెండింగ్ లోపలనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ సీతక్క మంత్రిగా మారాలి కాబట్టి వాటిపైన దృష్టి సారించాలని చెప్పి ఈ సభాముఖంగా నేను వారిని కోరుతున్నా. ఆదివాసీల పోడు భూమి సమస్య అట్లాగే ఉంది. భూమి భుక్తి విముక్తి పోరాటం అని చెప్పి ఒక పోరాటాన్ని ప్రారంభించాం, భూమి సమస్య పరిష్కారం కాలేదు. విముక్తి సమస్య అటు నుంచి మిగిలిన సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఒక సుదీర్ఘమైనటువంటి విప్లవోద్యమ జీవితం, అట్లాగే ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం. మీకు అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి సమస్యలు చాలా పరిష్కరించడానికి. ప్రజల నేతగా ప్రజల మధ్య ఉంటూ మీరు ఇప్పటి వరకు ఎట్లాగైతే ఆ ప్రజల కోసం పనిచేశారో, ప్రజల కేంద్రంగా పనిచేశారో, భవిష్యత్ లోపల కూడా ఆదివాసీల సమస్యలు, ప్రజల సమస్యల పరిష్కారం లోపల కూడా మీ వంతు క్రియాశీలక పాత్రను మంత్రివర్గం ద్వారా కావచ్చు, మంత్రివర్గంలో ఉండి కావచ్చు, ఆ తర్వాత ఇంకా పై స్థాయి లోపల వెళ్ళినప్పుడు కావచ్చు, వాటి పరిష్కార మార్గం లోపల మీరు పనిచేస్తారని చెప్పి ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు, నేను మన నరసింహన్న విద్యార్థి జోన్ సుధీరంగా పనిచేస్తాం. మిత్రులారా, సీతక్క ప్రస్థానం మీద తన కన్సైన్స్ చాలాసార్లు చెప్పిన విప్లవ సీతక్కకు కన్నతను విప్లవమే, విప్లవం ఒడిలో పెరిగిన శిశువు, విప్లవమే తనకు ఒక ఎదురైన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, నాడు పోసింది నీరు పోసింది విప్లవమే. అలాంటి విప్లవోద్యమం పెరిగిన సీతక్క ఆ కన్సైన్స్ భిన్నంగా ఎప్పుడూ పనిచేయలేదు. ఆ విప్లవకాల తల్లు కూడా చాలాసార్లు ఆదుకుంది. ఒకసారి జంపన అమ్మ యశోదమ్మ అబాధ్యపోయారు. ఇలాంటి ఇంతమంది చితికిపోయిన కుటుంబాల తల్లుల్ని స్వయంగా సొంత తల్లిగా భావించి స్నానాలు ఇచ్చి అన్ని పనిచేసింది. దీన్ని ఒక ఆశ్రమంలో పెట్టింది, సౌదయ ఆశ్రమం. అక్కడ సౌదయ ఆశ్రమం పెట్టింది ఎవరు కాదు, మా కడవెండి బిడ్డ, నా క్లాస్మేట్ యాగుపి లేదండి, యాగుపి చోటు దంపతులే, యాగుపి నా క్లాస్మేట్ యొక్క అలాంటి ఒక భిన్నమైన పని చేయడం అంటే కడవెండి ప్రాంతం నుంచే అలాంటి భిన్నమైన పని చేస్తారు. ఒక మనకు ఒకసారి యాగుపి చోటు మన దంపతులకు చెప్పడంతో ఒక మనం తెలుసుగా సీతక్క సహకారంతో ఇంతమంది వీర మాతల్ని వాళ్ళు పెంచి పోషించారు. అంటే ఒక గ్రాటిట్యూడ్, అంటే భిన్నంగా భిన్నంగా పనిచేస్తున్న వ్యక్తులను గుర్తు చేసుకోవడం, ఆ గ్రాట్యూడ్ తెలపడం ముఖ్యం. మిత్రులారా, ఇప్పుడు ఇంకా రియాజ్ అనే ఒక కీలక స్పీకర్ అన్న 5 నిమిషాలు ఎక్కడ మాట్లాడి పెట్టాడు. ముందు ఇద్దరు ఒక నిమిషం ఇలా మాకు తెలంగాణ ఎంటర్టైన్మెంట్ గవర్నమెంట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వచ్చారు, వాళ్ళు స్వాగతం అన్న జంగన్న ఇది చూడలేదు. అలాగే ఇప్పుడు తెలంగాణ డిజిటల్ ఎక్స్ట్రా అసోసియేషన్ నాయకుడు, వామపక్ష విద్యా సంఘంలో సుదీర్ఘ పనిచేసిన డాక్టర్ కొబ్బరిచెట్టు సురేష్ అన్న ఒక నిమిషం మాట్లాడుతున్నా కోరుతున్నాను. కొట్టు వల్ల పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, నమస్కారం జరుపుకున్న అందరికీ ఒకేసారి నమస్కారాలు. వేదిక మీద ఉన్నవారికి, వేదిక ముందు ఉన్నవారికి, మిత్రులారా, ఆశ్రమ శ్రీనివాస గారు కడివెండి గ్రామం ప్రాముఖ్యతని మనందరికీ ఒకసారి గుర్తు చేయడమే కానీ కడివెండి గ్రామం అనేది ఈ దేశంలో భూ సంస్కరణకి నాంది, భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం దిండుకొమరయ్య గారి మరణం భారతదేశ చరిత్రలోనే ఒక భూ సంస్కరణ, తెలంగాణ సాయుధ పోరాటం కారణమై ఆ విత్తనాలు భారతదేశంలో నెహ్రూ ప్రభుత్వ భూ సంస్కరణ తీసుకురావడానికి కారణమై మామూలు పోరాటం కాదని చైనా రష్యా పోరాటాల తర్వాత భూమి గురించి ఎక్కువ పోరాటం ఈ దేశవాసులు గుర్తు చేయడానికి ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డు కొమరయ్య గారు అమరత్వం కీలకమైంది. ఆ కడివెండి నుంచి వచ్చిన అసలసీనన్న అక్షర విత్తనాలు ఈరోజు సామాజిక బాధ్యతగా సమాజం గురించి ఆలోచించడానికి అక్షర విత్తనాలు మనకి దోహదపడుతున్నాయి. అప్పుడప్పుడు ఆ
అక్షరమిక నాల్లో ఏమైనా పొరపాటు జరిగితే మేము గుర్తు చేసుకుంటాం. ఆయన రాసిన ఆర్టికల్ను పరిశీలించి నైట్ ఒకటైనా రెండింటికైనా కానీ అన్న ఇందులో కొద్ది దోషాలు ఉన్నాయి, కొన్ని రకాలు ఉన్నాయంటే ఆయన ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా ఆయన భావాన్ని చెప్పడం, ఆయన పనిచేస్తున్న స్వభావం కానీ ఆచార వృత్తి కానీ ఆ రకంగా ప్రిన్సిపల్ వృత్తిలో కానీ కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. అవి గుర్తు చేస్తున్నా, నా మేరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా కాగితీ మనిషిలో నేను ఎంపీలు పిహెచ్డీ చేసినప్పుడు బుర్రా రాహుల్ గారు మన మీద బలరాం గారు దగ్గర పిహెచ్డీ చేశాను. బాలగోపాల్ గారు బుర్రా రాహుల్ గారు తన బిర్యానీ చెప్తారు కాదు, ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది, అనేక భావాలకి సంఘర్షణ అయింది. ఆ సంఘర్షణ ఇప్పుడు ఈరోజు భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు రకాల భావాల సంఘర్షణలో మన మేధావుల కృషి తక్కువైనప్పటికీ ఈ మేరకైనా పాసిషన్ శక్తులు ఆఫ్ చేయడానికి ఈ రోజు పార్లమెంట్ లో రాహుల్ గారు జీవిత సమాధానం చేసి ఒక రాజ్యాంగ పట్టడానికి కారణమైన ఇంకా మరింత కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే మళ్ళీ ఆధునిక సమాజం పోయే రోజులు వచ్చినాయి. హరగోపాల్ గారు 15 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న దశలో పాసిషన్ శక్తుల వినాశం ఆ వాళ్ళ విత్తనాల్లో ఉంది. ఆ విత్తనాలను మొలకెత్తించే బాధ్యత మేధావుల మన మీద ఉందని చెప్పడం జరిగింది. ఆ బాధ్యత మేధావులు ఇందాక వెళ్ళనాయ గారు చెప్తుంటే నమ్మిటున్నాం. ఖచ్చితంగా మేధావులు వారి యొక్క అవకాశవాదం కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో వాళ్ళకున్న అవకాశాలు మేలుకొచ్చారని ఆ బాధ్యత తక్కువ చేశారు. బాలగోపాల్ గారు ఎంత త్యాగం చేసే నిర్మలంతో వాళ్ళతో నిర్మలు మొదలైన ప్రాంతాలు వాళ్ళతో ఎంత ప్రొడ్యూసర్ బలరాము గారు కాబట్టి ఆ బాధ్యతను మేధావులు ఆ అవకాశం తక్కువ చేసుకొని ప్రజల గురించి ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా సీతక్క గారు కూడా మారిన వాతావరణంలో కొత్త రూపం తీసుకున్నప్పుడు కానీ భావాలు అయ్యే ఉంటే మీరు కూడా ఇల్లు కలవడం జరిగింది. వారు మంత్రి అయిన తర్వాత ఇంటర్వ్యూ కీలకమైన ఈ రాష్ట్రంలో ఇంటర్వ్యూ కార్పొరేట్ వాళ్ళు ఒక దళని ఎంత శాసిస్తున్నారు ఇప్పటికీ వాటి గురించి పట్టించుకొని ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాకుండా 15 లక్షల 20 లక్షల మంది కుటుంబాలు ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారు, అక్క గారు కూడా వారు వంతు కర్తవ్యంగా చేస్తూ ఇంటర్మీడియట్ ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించవలసింది కోరుతూ తెలంగాణ కేసీఆర్ జూనియర్ ఎడ్యుకేషన్ కి అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. మన ఆయన స్త్రీతో పనిచేసినప్పుడు అనుసరించడానికి రకరకాల శక్తులు పనిచేశాయి. ప్రధాన ఆర్ఎస్ఎస్ శక్తులు నా మీద చేయని దాడి లేదు. ఆ నేపథ్యంలో కాపాడుకుంది ఉపజ సురేష్ అన్న, రామకృష్ణ గౌడ్ గారు, మా యొక్క ముఖ్యం జగన్ అన్న, మామూలు నిర్బంధం మన సంతృప్తి అటాక్ చేశారు, మీరే వాళ్ళు దాగేశారు. సో మా ఉందర విద్యలో ఒక వామపక్ష ప్రజాస్వామ్యం అక్కడి భారత రాజ్యాంగ స్థితి పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల మీద మీరు కాస్త అర్థం చేసుకోలేదు. మా ఆంక్షల్ని మా యొక్క అసోసియేషన్స్ని మీరు మా ఉద్యోగ దృష్టి పెట్టి పరిశీలించాలని కోరుతూ మిత్రులారా, సీతక్క చూస్తున్నప్పుడు పాండురంగారావు గారు నెట్ చూసి పాండురంగారావు గారికి వచ్చారంటే సీతక్కనే మనకు ఒక అద్భుతం లెవెల్ ఇస్తాం. అలాంటి సీతక్కనే ఒక వ్యక్తిని అపూర్వంగా ఒక గొప్ప మేధావి ఈ సభకు వచ్చాడా, ఇంత గొప్ప వ్యక్తి వచ్చాడని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంటే వివిధ రంగాల్లో సిన్సియర్గా పనిచేస్తున్న వ్యక్తులను తన స్థాయి ఏ స్థాయిలో ఉన్నా అపూర్వం గౌరవించే ఒక గొప్ప ఉత్కృష్ట సంస్కృతి సీతక్క సొంతం. మరి అక్క గుర్తించి వేదిక మీద పిలవమన్నది అక్క. మరి వారి పాండురంగారావు గారు సుప్రసిద్ధ రామప్ప దేవాలయం యునెస్కో ఒక హెరిటేజ్ సైట్గా వాటి జాబితాలు గుర్తింపడానికి అద్భుతమైన ఇంజనీరింగ్ రిప్రజెంట్ చేశాడు. ఆ రామప్ప పరిశ్రమ పోరాటంలో దొడ్డుకునే ఫౌండేషన్ తరఫున మేము సీతక్క కూడా పోరాడడం చాలా కాలం. ఆ రామప్ప మన ఇళ్ళకు వచ్చింది అక్క, మా పాట వచ్చినప్పుడు. సో పాండురంగారావు గారు ఒక్క నిమిషం మా అందరికీ అక్కయ్యకి ఆశిస్తున్న కోరుతున్నాను. కట్టడాలకు ఇంత అపూర్వమైన గుర్తింపు రావాలని కడియం కాదు డాక్టర్ కడియం కాలే గారు ప్రజా వైద్యురాలు.
మిత్రులారా, సీతక్క స్పీచ్ త్వరలో ప్రారంభమైంది. బయట మిత్రులంతా లోపల రావాల్సిన కోరుతున్నాను. లోపల చేరు చాలా కాలం ఉన్నాయి, ఇంకో 20 నిమిషాల్లో సమావేశం ముగుస్తుంది. అందరూ లోపల రావాల్సిన కోరుతున్నాను. సభకు నమస్కారం. ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫంక్షన్, ది ఆర్డర్, ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గెస్ట్ and he be very very important person on the dais and off the dais. Sitakka gari jeevita charitra rayam anedi kurthindi oka pedda sahasam. Nenu rec lo professor ga 1962 nunchi 1962 nunchi 19 ma students entha mandi chusaru rakarakala activities lo palgonnaru andulo kontha mandi exchange lo kuda undaru. సో మేడం కూడా అందులో నుంచి వచ్చినటువంటి మాణిక్యం ఎక్కడో క్లాస్ చదివి తర్వాత తర్వాత డాక్టరేట్ తీసుకుని లాయర్ విత్ ప్రాక్టీస్ చేస్తూ, ఐ థింక్ దిస్ ఈస్ అన్ఇమాజినబుల్ గ్రోత్. 0 to infinity అంటామన్నమాట. అసలు దానికి అంతం లేదు. సో ఎంత స్మాలెస్ట్ లెవెల్ నుంచి కష్టపడి ఇష్టపడి ఈ లెవెల్కి వచ్చారంటే స్ఫూర్తి అందరూ కూడా మనం నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. నేను ఆల్వేజ్ ఎప్పుడు చెప్తుంటాను, సో మేము రామప్ప టెంపుల్ని వరల్డ్ హెరిటేజ్లో తీసుకుని వెళ్ళినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు ఎంతో మాకు అండదండలు ఇచ్చి మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అదేవిధంగా రామప్ప టెంపుల్ యొక్క ఫౌండేషన్స్ రామ జన్మభూమిలో అయోధ్యలో పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ గారికి కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ రామప్ప టెంపుల్ ఫౌండేషన్స్ అండ్ రామ జన్మభూమి టెంపుల్ ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా రిపోర్ట్స్ పంపించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ సిమెంట్ కాంక్రీట్ పైప్స్ ప్లాన్ చేశారు. సో నేను ప్రైమ్ మినిస్టర్ గారు రాశాను, ఈ సిమెంట్ కాంక్రీట్ పైప్స్ వేస్తే 100 సంవత్సరాలే ఉంటుంది ఫౌండేషన్. వేరే మా రామప్ప టెంపుల్లో ఉన్నటువంటి శాండ్ బాక్స్ టెక్నాలజీ వేసినట్లయితే 1000 సంవత్సరాలు ఉంటుంది. ఈ డిజైన్స్ని మాట్లాడుతున్నారని చెప్పి నేను అయోధ్యకు వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి ఒక స్పెషల్ కమిటీని, అది అంత కోవిడ్ టైంలో స్పెషల్ కమిటీని వేసి ఆ రామ జన్మ రాముడిచ్చినటువంటి మా సహజ భాగం ఇస్ గ్రేట్ ఆనర్ డాట్ రామా లైఫ్ బెస్టోడ్ అండ్ మీ టు చేంజ్ డిజైన్స్. ఒకసారి ఆల్రెడీ ఫైనలైజ్ చేసినటువంటి డిజైన్స్ని మళ్ళీ మార్చి మన రామప్ప టెంపుల్ యొక్క సో ఇట్ విల్ నౌ గో ఫర్ 1000 ఇయర్స్. సో రామప్ప టెంపుల్లో ఎలా అయితే 1000 ఇయర్స్ పెడుతుందో, ఎలా అయితే మన 1000 స్తంభాలు కూడా సిమిలర్ ఫౌండేషన్స్ వేసి కాకతీయులు మనకు 1000 సంవత్సరాలు ఇచ్చారు, ఇప్పుడు ఈ కళ్యాణ మండపం ఇంకొక 1000 సంవత్సరాలు. సో ఇవన్నీ కూడా మన సీతక్క గారికి ఎన్నోసార్లు మనం డిస్కస్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు ముఖ్యంగా సమ్మక్క సారలక్క జాతర, సమ్మక్క సారలక్క జాతర మేము ఒక పెద్ద వాల్యూమ్ తయారు చేసి మేడం వచ్చాము. అది కూడా యూనెస్కోలోకి వెళ్ళాలని చెప్పేసేసి మేడం గారి అందరూ బిల్లు గారి సంపూర్ణంగా మనందరూ కూడా కృషి చేసి ఈ సమ్మక్క సారలక్క జాతర అండర్ ఇంటాంజిబుల్ హెరిటేజ్, ఇస్ ఇంటాంజిబుల్ హెరిటేజ్, ఇస్ ఎ గ్రేట్ హెరిటేజ్, ఇస్ వన్ ఆఫ్ ది, అది కూడా ఒక రెవల్యూషనరీ ఆస్పెక్ట్. సో కాకతీయులు మనం చాలా బెనవలెంట్ రూలర్స్ని చెప్పుకుంటున్నాము. ఆ బెనవలెంట్ రూలర్స్లో ఇది ఒక డీవియేషన్ బై దే ఫాట్ వేర్ వాజ్ ద నెసెసిటీ ఫర్ దెమ్ టు ఫైట్. సో ఇవన్నీ కూడా మేము హైలైట్ చేసి ఒక పెద్ద చాలా పెద్ద వాల్యూమ్ తయారు చేసాము. దాని ఖరీదు 3000 రూపాయలు, ఇంటర్నేషనల్ పబ్లికేషన్. సో మేడం గారు ఇవ్వడం జరిగింది. సో ఇవి అన్నింటినీ కూడా మనం తీసుకెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారి యొక్క సహాయం తప్పకుండా మన సమ్మక సాధక చేస్తాను. మనం వరల్డ్ హెరిటేజ్ లో తీసుకుని వెళ్ళడానికి మన అందరం ప్రకటన చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ప్రజాహిత మేధావులకు పుట్టుకకు వారి కార్యాచరణకు వరంగల్ చాలా ప్రసిద్ధి చెందిందని మనందరూ తెలుసు. అలాంటి ఒక వేదిక ప్రస్థానాన్ని మరి గత 4 దశాబ్దాలుగా కొనసాగిస్తున్న
మిత్రుడు డాక్టర్ రియాజ్ గారు. నేను రియాజ్ గారిని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో రాశాను. అక్కడ రియాజ్ గారు అప్పుడు మన పీడిఎస్యులు విశ్వవిద్యాలయ సమావేశం పెట్టారు. అన్నప్పుడు ఎస్ఎఫ్ఎంత వచ్చారో ఆర్ఎస్ తెలియదు కానీ ఎస్ఎఫ్ఎంత వచ్చారు. అప్పుడు ఆ గొప్ప ప్రసంగం, గొప్ప సామాజిక విశ్లేషణ, గొప్ప సోషల్ సైంటిస్ట్ ఆ 94 మన అందరి పుస్తక విధంగా త్రిపురనాయుడు రామస్వామ చౌదరి కొడుకు త్రిపురం నస్లంలో క్లాస్ ఉన్నారు విన్నామన్న రేపు పేరు పాల్గొన్నాం. మీతో ఫస్ట్ చూడం అదే. తర్వాత మన వరంగల్లో మరి ఒక గ్రూప్స్ సివిల్స్ కల్చర్ని ఇక్కడ ఇంపార్ట్ చేసింది, వాటి కల్టివేట్ చేసింది మరి ప్రియాజన్న నేనే. ఆ అవకాశం మరి నేను అక్కడ ఫస్ట్ కల్పించాను. తర్వాత నుంచి దూరమే నేను వేరే కోచింగ్ స్టార్ట్ చేశాను. సో అన్నీ ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో మత మహాశక్తులను బలహీనం చేయడంలో ఒక థింక్ ట్యాంకర్స్ పనిచేస్తుంటే ఆ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచే ఆ మేధోసరం అందుతుంది. మన సీతక్క, మన పెళ్ళయ్య నాయకన్న, అలాగే మరో వ్యక్తి డాక్టర్ రియాజ్ అన్న, అన్న మీరు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఆరేళ్ళ తర్వాత కార్య తర్వాత సీతక్క. మొట్టమొదటిసారిగా నేను గత 3 ఆసనాల శ్రేణికు థ్యాంక్ చెప్తున్నాను. ఇక్కడ ఈ పుస్తక ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. సీఎం గారి దగ్గర లోపలికి చాంబర్లోకి పోయి ఆవిష్కరించే అవకాశంలో పాల్గొనే అవకాశం కొద్దిమందికి వస్తుంది. నలుగురికి అవకాశం వచ్చింది. ఆ నలుగురిలో సీఎం నలుగురు సెలెక్ట్ చేసుకున్నారు. థ్యాంక్స్. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ పుస్తక ఆవిష్కరణ నేను ఉన్నప్పటికీ ఈ పుస్తకాన్ని చదవడంలో 5 సార్లు ఫెయిల్ అయ్యాను. 6 సార్లు పాస్ అయ్యాను. చిత్రమైన స్టోరీ. మొట్టమొదటిసారిగా ఈ పుస్తకాన్ని నాకు 2 ప్రజలు ఇచ్చాడు. అంటే లింకెడ్ పుస్తకాలు వచ్చాయి సీఎం ఆఫీస్కి. ఆ 2 పుస్తకాలను పట్టుకొని నేను దిగుతా ఉన్నాను. ఆ 2 పుస్తకాలని 2 ఐఏఎస్ ఆఫీసర్ అడుగుతూ తీసుకున్నాను. నా దగ్గర పుస్తకం ఉండేది. ఎందుకంటే వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ఒక మేడం ఇక్కడ పనిచేసిపోయింది, ఇంకొక ఆయనకు మాకు పనులు ఉంటాయి కాబట్టి ఆయనకు మిగిలిన అవసరం లేదు ఇచ్చేసాను. 2 పుస్తకాలు అయిపోయినాక ఈ పుస్తకం చదవాలని ఏం చేశానంటే కోటిలోకి వెళ్ళి నవచైతన్య బుక్ స్టాల్లో 2 పుస్తకాలు కొనుక్కున్నాను. కొట్టుకొని బయటకు వస్తున్నప్పుడు సిపిఎం పొలిట్ బ్యూరోకి సంబంధించిన ఒక మిత్రుడు కలిశాడు. పెద్ద ఆయన దాకా ఆయన అడగగానే ఇచ్చేశాడు. ఇంకో ఆయన వరంగల్కు సంబంధించిన మిత్రుడు అన్నారు, యాదన్న నీ పుస్తకాలకి నేను పుస్తకం మంది ఇస్తారు అని కొట్టుకున్నాడు. 2 పుస్తకాలు మళ్ళా రెండు 2వసారి ఫెయిల్ అయిపోయాను. 4 పుస్తకాలు 5వసారి ఏమనుకున్నానంటే ఈసారి పుస్తకం చదవడం మిస్ అవుతామనుకున్నాను. అనుకోని నేను రాడికల్ స్టేట్ యూనియన్లో పనిచేస్తున్నప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ ఉండేది, కరపత్రాలు మంచి ఎక్స్పీరియన్స్. అంటే కరపత్రాలు ఏం చేసిందంటే చెట్టు గుండీలు ఇప్పి లోపల బడి లోపల పెట్టుకొని గుండీలు పెట్టుకొని సమయానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎక్కడ పోతాడో అక్కడ మంచి మన మాయమయ్యారు. అట్లా 5వసారి ఆ పుస్తకాన్ని పట్టుకొని మన చెట్టు గుండీలు లోపల పెట్టుకొని దాని మా ఇంటికి వచ్చాడు. ఎవరికి కనబడదు ఇంటికి వచ్చి మంచిగా కూర్చొని కూర్చొని చదవడం మొదలుపెట్టి మొదలుపెట్టిన 20 నిమిషాలకు మా అన్న వచ్చాడు. డాక్టర్ రఫీ వచ్చా, ఈ పుస్తకంలో ఎప్పుడైనా చదువుతాడని అనుకున్నాను మేడం. 5వసారి మిస్ అయిపోయినా. ఇక 6వసారి మాత్రం బాగలేని పని ఈ పుస్తకాన్ని కొనుక్కొని ఆ బుక్ స్టాల్ కోసం మొత్తం కన్వర్ట్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే జీవన్ అన్న ఒక గొప్ప విప్లవోద్యమ చరిత్రను ఆవిష్కరించారు. ఆ చరిత్రలో బెల్లయ్యనాయుడు, ఒక సంగోజి రావణాది, ఒక మహమ్మద్ రియాజ్ది, ఆసనాల శ్రీనివాస్ది, అలాగే మా అన్న నరసింహుడు. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు 9th క్లాస్లో ఉన్నప్పుడు పుస్తకం చదివాను. ఆ పుస్తకం పేరు రూట్స్ 7 తరాలు. అందులో ఎలక్స్ ఏలి రాసిన పుస్తకంలో ఒక పాత్ర ఉంటుంది, కుంటా కింటే. బహుశా 7 తరాలు చదివిన అందరికీ కూడా ఇక్కడికి అందరూ కూడా చాలా రెవల్యూషనరీ ఐడియాస్ తోటి ఎంత సిద్ధంగా వింటున్నారంటే నేను చాలా కాలం తర్వాత ఇంత పిండ్ ఆఫ్ సైలెన్స్తో నడుస్తున్న సభలో పాల్గొన్న అదృష్టంగా వాళ్ళు చాలా తెలుస్తున్నారు. 9th క్లాస్లో ఆ పుస్తకం చదివిన తర్వాత నేను ఎవరైనా ఎవరు కలిసాను ఎవరైనాంటే మీకు కుంటా తింటా తెలుసా అని వాళ్ళు పరిశారు. నా ఉద్దేశంలో కుంటా తింటా తెలిస్తే వాళ్ళు సామాజికంగా చైతన్యం ఉన్నవాడు. వాళ్ళ పేరు చదవకుండా వాళ్ళు బావిలో తప్ప విధవ చైతన్యం లేవు. 9th క్లాస్లో టెస్ట్ చేసే. ఇప్పుడు మనం అడిగే ప్రశ్న ఏంటంటే నీకు సీతక్క తెలుసా, నీకు సీతక్క తెలుసా, సీతక్క జీవితం తెలుసా? ఎవరికైతే సీతక్క జీవితం తెలుస్తుందో, ఎవరికైతే సీతక్క విషయాలు తెలుస్తాయో వారు ఈరోజు సజీవంగా ఉన్న
సమాజ చైతన్య శీలుడుగా మనం భావించాం. ఒక జిగితో, ఒక బిగితో, ఒక వగతో, ఒక పగతో, ఒక సెగతో, జిగి జిగితో, బిగి బిగితో, వగ వగతో, పగ పగతో, సెగ సెగతో ఈ సామాజిక చైతన్యాన్ని సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్న అనేక మంది సాక్షిగా ఈ సభలో పుస్తకంగా ఈ పుస్తకం మీరు జాగ్రత్తగా చూస్తే ఒక 50 ఏళ్ళ తెలంగాణలో నడుస్తున్న చరిత్ర. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత పుట్టిన జనరేషన్ ఏదైతుందో స్వతంత్ర ఉద్యమం తర్వాత ఆ జనరేషన్లో సీతక్క సాక్షి రావాలి, ఇక్కడ కూర్చున్న సాక్షి. అందుకోసం ఈ పుస్తకంలో మీరు పేజీలు పేజీలుగా ఇక్కడ ఉన్న కంటెంట్ చదువుతా ఉన్నప్పుడు ఒక 50 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రను ఆవిష్కరిస్తాం. భారతదేశంలో విప్లవోద్యమాలు ఎందుకు స్టార్ట్ అయినాయి? మురుగు ప్రాంతంలో అంతరెడ్డి గారి నాయకత్వంలో ప్రధానంగా రైతు కుళ్ళకు సంబంధించిన గోదావరిలో పోరాటం ఎట్లా స్టార్ట్ అయినాయి అనే విషయం మీద స్టార్ట్ అయిన చరిత్ర. అప్పుడు కన్నుగట్ల భూస్వామ్య వ్యవస్థగా విప్లవోద్యమం వచ్చినప్పుడు విప్లవోద్యమాల్లో చైతన్యశీలు చదువుకున్న వాళ్ళు, సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు పాల్గొనవలసిన అవసరం ఎట్లా ఉందో చూసిన తర్వాత, తర్వాత 1980స్లో తెలుగుదేశం పార్టీ వచ్చినాక అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏకచిత్ర మధ్యలో నడుస్తున్న కాలంలో కొత్తగా రాజకీయ అవకాశాల కోసం వెతుకుతున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ వేదిక కనిపించిన తర్వాత, అట్లాగే తర్వాత కాలంలో ఈ మధ్య కాలంలో రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు కాంగ్రెస్ అవసరం ఎంతగా ఏర్పడింది, ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం ఎట్లా ఉందనే విషయం జరుపుకునే క్రమంలోనే సీతక్క ప్రస్థానం జరిగింది. విప్లవ ఉద్యోగాల మీద ఆ రోజు సీతక్క పనిచేయడం లేదు. అట్లాగే తెలుగుదేశం పార్టీలో వాళ్ళని పనిచేసే క్రమంలోనే అవి కొత్త నాయకత్వం కోసం పనిచేసే క్రమంలో కాపుడు క్రమంలో వాళ్ళు ముందు రైట్, అదే సమయంలో ఇప్పుడు కాంగ్రెస్లో వాళ్ళు పనిచేయడం కూడా రైట్. కాబట్టి సీతక్క జీవితం ఏదైతుందో మారుతున్న భారతదేశ భౌతిక పరిస్థితులకు నిదర్శనంగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఏమంటున్నానంటే సీతక్క ఒకప్పుడు మురుగు ముందు చిత్రం, తర్వాత కాలంలో వరంగల్ జిల్లా ముఖ చిత్రం, ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ముఖ చిత్రం. కాబట్టి నేను కోరుకుంటుంది సీతక్కని మీ సర్వీసెస్ ఇంకా బాగా విస్తరించాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే సీతక్క ఇంకా మరింత స్పెంటర్ కావాలంటే మనలాంటి అందరం కూడా ఆమెకు సంపూర్ణంగా సహకరిస్తూ పనిచేయాలి. సీతక్క యొక్క సందేశాన్ని, సీతక్క సమస్య స్ఫూర్తిని తీసుకుపోయే క్రమంలో మన పాత్ర ఉండాలి. ఆ దిశగా మనం పోవాలని కోరుకుంటూ ఒక అభ్యర్థన మాత్రం చేస్తాను. అదేంటంటే ఆసనాల శ్రీనివాస్ లాంటి ఒక డైనమిక్ పర్సనాలిటీస్ని హైదరాబాద్లో ఎక్కడ ఒక దగ్గర పై స్థాయిలో మనం అకామిడేట్ చేయాలి. ఇది నా రిక్వెస్ట్ అంటే చైతన్యం అంటే మాట్లాడుకోవడం కాదు, రైట్ పర్సన్ షుడ్ బి రైట్ ప్లేస్ అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక చిన్న ఏంటంటే ఈ డయాస్పరా రాగానే మన కావ్య మా చెల్లె అలాగే మన వరంగల్ పార్లమెంటు రాగానే ఇండియా వేడ్స్ అని జాన్ విద్దా పుస్తకం ఓపెన్ చేసింది. బహుశా మనకు తెలిసి పుస్తకాలు ఓపెన్ చేసి శ్రద్ధగా చూసిన ఏకైక ఎంపీ వరంగల్ చెన్నికైన వాళ్ళలో బహుశా వారంగల్ కాబట్టి సీతక్క ఎట్లయితే ఈరోజు మా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉందో హైదరాబాద్ చిన్న విషయం వచ్చినా కూడా ఒక్కోసారి కొన్ని సమస్యలు పరిష్కరించిన సమస్యలు ఉంటాయి. మా నిన్న అప్పటి అప్పవమ్మ ఒక అర్ధరాత్రి నా బ్రహ్మ బ్లాక్ ఫోన్ చేశారు, చేసిన క్లిష్టమైన సమస్య చెప్పారు, మీరు ఇన్వాల్వ్ అవ్వకు ఇబ్బంది కాదు సీతక్క అప్పుడే యూపీ నుంచి వస్తున్నారు, షీ ఇన్వాల్వ్ అండ్ సెటిల్ దట్. మన కేరళ మన మనిషి ఒక ఉన్నారన్నప్పుడు ఆ ధైర్యమే రెగ్యులర్గా మనం సీతక్కతో కలిసే అవకాశం ఉండకపోవచ్చు. మాట్లాడడం సాధ్యం కావచ్చు, మనం చాలాసార్లు సందర్భంగా కూడా ఒక నిమిషం కూడా మేము మాట్లాడలేము, కానీ మన మనిషి ఉందనే ఒక ధైర్యం మనం ముందు నడిపిస్తాం. అట్లా సీతక్క ఈరోజు మా కేరళ పేట ఉండవు, మా ఏం పార్లమెంటరీ కావ్య కూడా ఢిల్లీలో మన కేరళతో ఉండాలని వేదిక మీద ఉన్న కాలకర్తలు మా రవణ గారి సంజీవ్ అన్న గారు అనేక మంది విప్లవోద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ త్యాగాలతో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని. ఇక్కడ మిత్రం ప్రామిట్ చేసి ముగిస్తాను. అదేంటంటే నన్ను ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పెట్టారు, రేపే రెండు బాధ్యత తీసుకుంటాను. ఈ పుస్తకం మాత్రం 573 లైబ్రరీలో పెట్టే బాధ్యత తీసుకుంటాను. అలాగే ప్రతి జూనియర్ కాలేజ్ లైబ్రరీలో పంపే బాధ్యత తీసుకుంటాను. ఈ ఒక్క వాగ్దానం మాత్రం గౌరవ మంత్రివర్యులకు నేను వినవేస్తూ ముగిస్తున్నా. జై జై జగన్నారు. కాబట్టి ఇక్కడ తగ్గించుకుంటున్నా. ఇక అక్కయ్య ప్రస్థానం మీద అక్కయ్య కూడా అభిమానం సమస్త మేము అంతా ఈ పుస్తకంలో చక్కగా వ్యక్తీకరించాను. కాబట్టి దాపు ఇందులో ఉన్న సారణంతా జీవనన్న రవణ రియాజన్ అందరూ మా పెద్దలన్న వ్యక్తీకరించారు. అందరు పుస్తకాన్ని తీసుకోండి. బహుశా ఈ బుక్ కల్చర్ పడిన క్రమంలో దీన్ని 4000 పుస్తకాలు పంపించాలి. ఇక్కడ 4000 పుస్తకాలు దీనికి తొలుత సాయం చేసింది మా చిన్నమ్మ కొడుకు అవి దామోదరరావు పిపిసి అధికారులు. మిగతా 2000 ప్రజలకు
నేను మా ఆవిడ మాలత ఇంకా సుమలత వాళ్ళు సహాయం చేశారు. సో నాలుగు వేల కార్డులతో ఈ పుస్తక చరిత్రలు ఇప్పటికీ 2500 కార్డులు ప్రజలకు వెళ్ళాలి, 500 కార్డులు సైవం కొనుక్కున్నాను. ఇది నవచేతన నుంచి అనేక ఉద్యోగులు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి. సో మీ ప్రజాద్యమ కార్యకర్తలకు ఉచితంగా ఇస్తున్నాం. ఉద్యోగులు మాత్రం 100 రూపాయలు ఉత్పత్తి ధరకే 100 రూపాయలకే దీన్ని ఇస్తున్నాం. మిత్రులారా, ఇప్పుడు విశిష్ట అతిథి డాక్టర్ కడిమి కావ్య గారు మాట్లాడే ముందు ఒకే ఒక అంశం. మనం భారత రాజకీయ ప్రారంభ రాజకీయ చరిత్రను చూస్తున్నప్పుడు లేక సమాజం ఒక దశ నుండి ఇంకో దశకు పరివర్తన చెందుతున్నప్పుడు ఆ మలుపులకు ఉద్యమాలు వస్తాయి. ఆ ఉద్యమాలకి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గాలు నాయకత్వం వహిస్తారు. వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఆ వర్గ ప్రయోజనాల కోసమే ఎక్కువ పాటుపడతారు. అయితే ఆ సమాజం మలుపు తిప్పే ఉద్యమాల్లో నిర్బాధితులు నిరుపేదలు కూడా పాల్గొంటారు. వాళ్ళు ఎవరికి పోతే మా జీవితాలు ఏమైనా బాగుపడతామే అని. కానీ తర్వాత ఆ జీవితాలు బాగున్న సందర్భాలు అంటే ఆ నిరుపేదల శ్రమతో వాళ్ళ చాలక శక్తితో ఆ ఉద్యమం విజయవంతమైన తర్వాత ఆ పాలక వర్గాలు ఆ నిరుపేదల వృద్ధి కోసం అంత కనుక పనిచేయవచ్చు. కానీ దీనికి భిన్నంగా తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ఉన్నారు. ఒకరు కడియం శ్రీధర్ గారు, మరొకరు మన డాక్టర్ శీకర్ గారు. నేను బాలగోపాల్ గారి నిఘా అన్న ఒక కాలం జరిగినాక చదివినప్పుడు ఇదే చాలా మంది రాజకీయ నాయకులు ఏ నేపథ్యం వచ్చారో తమ వర్గాలు మర్చిపోతారు. కానీ కడియం శ్రీధర్ గారు మాత్రం తన వర్గాల ప్రయోజనమే ప్రధానాంశంగా అనేక గురుకులాలను స్థాపించాడు, దేవాలను సృష్టించాడు, అంత గొప్ప పనిచేస్తున్నాడు. తమ నారాయణ వ్యక్తులు కాకుండా అంత గొప్ప ఒక ప్రపంచంలో ఒక నవ్య మానవుడు, ఒక ఆదర్శ మానవుడు అంటే నా ప్రశ్న గుర్తు వచ్చేది బాలగోపాల్ గారు. ఇలా మాధవ వీరన్న, సీతక్క సహచరుడు రామ్గారు ఇలాంటి వాళ్ళే. మరి అంత గొప్ప మానవీయ శాస్త్రవేత్త యొక్క ప్రశంస ఉన్న ఇక్కడ కడియం శ్రీ తనయ్య, మరి కడియం కావ్య గారు తన 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ప్రజాక్షేత్రం గెలిచే ముందు ప్రస్తుతం పుట్టిన ప్రాంతంలో నువ్వు గెలవాలనే ఒక నానుడు ఉంది. గత 10 సంవత్సరాలు సామాజిక జీవితంలో ప్రతి తనకున్న ఉన్నత వైద్య విద్యను సమాజ జీవితం కోసం కేటాయిస్తూ అలాగే లేదన్న పుస్తకాలు రాజంలో తెలంగాణ భారతదేశ సీతాక తర్వాత కావ్యంలోనే మొత్తం భూగి రాజ్యాంగ పుస్తకాలు, మన సాయిబాబా పుస్తకాలు, ఇంతకాల స్వప్నాలు, అలాగే సోడి సూర్యుల కవిత రాశారు. చాలా విస్ఫోటన ఉంటుంది. కాకపోతే పాలక వర్గాలు ఒకసారి శ్రీఆర్ సార్ అన్నాడు, బిడ్డలు రాయకే గోజులు పట్టుకోతారు, పిసలు పట్టుకోతారు అని కష్టం అన్నాడు. ఇవన్నీ చెప్పాలనుకున్నాను, చెప్పిన చాలా ఉన్నాయి. సో సేర్ భారత రాజ్యాంగం పూలే అంబేద్కర్ ఉదయం కలిగి ఉంది. విస్తృతమైన జ్ఞానవంతురాలు మనకు సీతక్కతో సమ్మక సారకులాగా సమ్మకు తోడుగా భారత రాజకీయాల్లో ప్రకాశించబోయే నూతన ఆశ కిరణం మా కడియం కావ్య గారు మాట్లాడుతున్న కోరుతున్నాను. అందరికి నమస్కారం. నేను మాట్లాడేదానికంటే ఎక్కువసేపు మాట్లాడినారు అస్సాం సీనియర్. మొదటగా గొడ్డి కొమరయ్య వర్ధంతి నివాళి. అట్లాగే ఈరోజు రణధీర సీతక్క పుస్తక ఆవిష్కరణ సభకి సభాధ్యక్షుడు అస్సాం శ్రీనివాస్ గారికి, అట్లాగే మన ముఖ్య అతిథి ప్రియతమ మంత్రివర్యులు ధనసరి అనసూయ గారికి మరియు సీతక్క గారికి, అట్లాగే బెల్లయ్య నాయక్ గారు గిరిజన సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనందుకు కంగ్రాట్స్ ఫస్ట్ వన్. రియాజ్ అన్న గారు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, తర్వాత తీగల జీవన్ గారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, జగన్మోహన్ రావు గారు టీఎన్జిఎస్ గారు, తర్వాత టీజిఎస్ చైర్మన్ రవి గారు, ఇక్కడున్న ఇతర ముఖ్యులందరికీ కూడా నా ఎదురుగా ఉన్నటువంటి సగం మంది నాకు ఇంకా తెలుసు, ఇంకో మిగతా సగం ఆర్మీలో తెలుసుకుంటాను. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ ఈవినింగ్ మీ అందరితో ఇక్కడ గడపడం, ముఖ్యంగా సీతక్క గురించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని నాకు అందరి భక్తుల ద్వారా తెలిసింది. ఫస్ట్ దళ మహిళా దళ కమాండర్ అవ్వడం కానీ, తర్వాత ఫస్ట్ AK-47 గన్ని వాడడం కానీ, ఇట్లాంటివి అనేక ప్రత్యేకతలు సీతక్కకు ఉన్నట్టు ఎవరి గురించి అయినా తెలుసుకోలే. మన జీవితమే మనం తెలుసుకోవాలంటే 100 సంవత్సరాలు పడతారు, కానీ ఇతరుల జీవితం ద్వారా కూడా తెలుసుకున్నప్పుడు మన అనుభవాలు మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ చాలా తొందరగా వస్తుంది. అందుకే పుస్తకాలు ఎక్కువ చదవాలి, మనుషుల్ని ఎక్కువ కలవాలి, అది నేను నమ్ముతాను. ప్రతి ఒక్కరి నుంచి కూడా మోటివేషన్ తీసుకోవాలి,
అప్పుడే మనము నిత్య నూతనంగా ముందుకు సాగుతామనేది నేను నమ్ముతాను. సీతక్క అంటే ఎప్పటి నుంచో మాకు ప్రేమ. 20 ఏళ్ళ కింద మొదటిసారి 2004లో అతని డాడీ ఓడిపోయినప్పుడు మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం చూసిన సీతక్కని, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. కానీ మన దేశం మొత్తంలో తెలంగాణలో సీతక్క అంటే బాగా తెలిసింది కరోనా టైంలో. తాను ఒక తల్లిగా ఎన్ని అవసరాలైనా తీర్చవచ్చు, కానీ ఆకలి అవసరం తీర్చిన వాళ్ళే అసలైన మాతృమూర్తులు. అందులో సీతక్క నంబర్ వన్. ఆ టైంలో ఎన్ని కష్టాలు వచ్చింది, ఎంతమంది అభిమానులను సంపాదించుకుంది అన్నది మనం అందరం చూసినాం. మనమందరం కూడా సీతక్క గారికి అభిమానులమే, అవునా కదా? అసలు ఏ సభకి వెళ్ళినా సీతక్క అనే పేరు రాగానే మా కాంగ్రెస్ మా సభలలో ఇంకా ఒక వే వస్తుంది అనమాట. ఈలలు, గోళ్ళలు, అభిమానం, చప్పట్లు, ప్రేమ, ఆప్యాయత అన్ని ఇట్లా వెళ్ళిపోతాయి. ఆ టైంలో ఆ పేరు వినగానే ఆ సినిమాలో చెప్పినట్టు సీతక్క పేరు అంటేనే ఒక వైబ్రేషన్ అనమాట. ఇది అక్షరాల సత్యం. ఇంకొకటి, నేను అసలు సీన్ గారిని అభినందిస్తున్నాను, ఎందుకంటే టైటిల్ చాలా యాక్ట్గా ఉంది. టైటిల్ని చూసి తప్పకుండా అంత పుస్తకం కొంటారు. ఫస్ట్ సీతక్క బుక్ కాబట్టి కొంటారు, తర్వాత టైటిల్ కూడా రణధీరా. అది అక్షర సత్యం అంటారు చూసినారా, అది 100%. ఎందుకంటే తాను ఇంతకుముందే నేను అప్పుడప్పుడు కవితలు రాసేదాన్ని, అట్లా అసలు సీన్ గారు నాకు పరిచయం. యాక్చువల్లీ బాబాయ్ అని ఇస్తాం. మా ఇద్దరికి పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు ఎంత ఏజ్? 60 సీనియర్ సిటిజన్. బాబాయ్ అని పిలుస్తాను, తన వైఫ్ని పిన్ని అని పిలుస్తాను. ఇట్లా అట్లాంటి అభిమానం మాకు అనుబంధం ఉంది. ఎందుకంటే 2016 నుంచి మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు కూడా ప్రవాహం లేక ఇట్లనే మాట్లాడుతూనే ఉంటాడు, లాస్ట్కి నాకు ఛాన్స్ ఇస్తాడు. అనేకసార్లు అదే జరిగింది మాతోటి. ఎన్నో ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే ఆడపిల్లల కోసం మేము చేసిన మెన్స్ట్రుల్ హైజీన్ కానీ, లేకపోతే ఏదైనా సోషల్ యాక్టివిటీ, స్కూల్ బ్యాక్ టు స్కూల్ అనే ప్రోగ్రామ్స్ ఫౌండేషన్ ద్వారా చేసినప్పుడు నిరంతరం నాతో ఉండేవాడు, లీవ్ తీసుకొని వచ్చేవాడు. కాబట్టి నాకు వెన్నంటి ఉన్నాడు అని చెప్పడానికిలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన చేసిన మంచి పని మాత్రం ఈ బుక్ రాయడం అని నేను మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ చేస్తాడు ఇక బాబాయ్ కాబట్టి బిడ్డగా నేను ఆయన మీద అంటున్నాను. అయితే అప్పుడప్పుడు కొన్ని టాపిక్స్ ఇచ్చి నన్ను కవితం రాయమంటే నేను రాయలేను, అది ఆయన కూడా తెలుసు. తర్వాత మానేశాడు చెప్పాను. కానీ ఇప్పుడు సీతక్క మీద ఎంతో ప్రేమ ఉంది నాకు, అందుకే ఇక్కడే కూర్చొని రాసిన ఎంతసేపు మీరు అందరూ వినాల్సిందే. ఉద్యమ గాలిలో స్వేద సేద్యపు మట్టిన పుట్టిన అడవి పువ్వు సీతక్క. కానికే కాదు గుండెకి గాయాలైన నిశ్చలంగా నిలబడిన ధీర సీతక్క. అడవి బిడ్డలు ఆడబిడ్డలకి అమృతధార సీతక్క. చెమట చుక్కలకు హాయి ఇచ్చే చెరగని చిరునవ్వుకి చిరునామా సీతక్క. నిద్ర లేని కళ్ళతో ఆదివాసీల అభివృద్ధికి స్వప్నించిన స్నేహిత సీతక్క. అనగానిన వర్గాల ఆకలి దప్పికల నుండి విముక్తినిచ్చే ఆత్మీయ ఆలింగనం. అలసట తెలియని నిలువెత్తు ప్రేమమూర్తి మన సమ్మక్క సారక్క అంశ సీతక్క. ఇప్పుడే రాసిన థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు తెలంగాణ ఆడబిడ్డలే కాదు, భారతదేశ ఆడబిడ్డలకి కూడా ఒక ప్రతిరూపం, ఒక ప్రతినిధిగా ఉంటుంది సీతక్క. ఎప్పుడైనా ఒక చిన్న స్టేట్ నుంచి ప్రతిదీ అనుభవించి, ప్రతి కష్ట నష్టాలు అనుభవించి జీవితంలో ఒక సినిమా తీయడానికి కూడా ఎటువంటి డౌట్ లేదు. అంత ప్రతి దాంట్లో అటుపోట్లు ఎదుర్కొన్నా కూడా ఇంత స్థాయికి ఎదిగింది అంటే ఒక కన్సిస్టెన్సీ. ఇంతకుముందు రవి అన్నగారు అన్నట్టు ఎప్పుడైతే ఇది ఒక హెచ్చరిక కూడా అని చెప్పినారు కదా, అయితే సీతక్క ఒక నిరంతర ఒక కన్సిస్టెంట్ ఫైటర్. ఆమె నిరంతరంగా కూడా శ్రమిస్తుంటుంది, నిరంతరంగా కూడా పోరాడుతుంటుంది. కాబట్టి ఆమె నిత్యంగా 100% చివరిదాకా కూడా ప్రజల మధ్యలో ఉంటుంది అని దానికి ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే నేను చూస్తున్నాను మంత్రి అయినాక కూడా ఆడవాళ్ళకి ఆడంబరాలు, తర్వాత హంగు ఆర్భాటాలు కొంచెం ఎక్కువే. కానీ సీతక్క ఎట్లయితే నేను చెప్పినానో అడవి పువ్వని, అట్లాగే ఎప్పుడు కూడా ఇంతకుముందు అమ్మ అసలు సీనియర్ చెప్పినట్టు ఆర్గానిక్ ఇంటలెక్చువల్ అనే వర్డ్ చాలా బాగుంది. అట్లాంటి ఆర్గానిక్ లీడర్ సీతక్క మన అందరి మధ్యలో ఉంటుంది. మన వరంగల్ బిడ్డ అన్నట్టు కూడా చాలా గర్వకారణంగా ఉంది. నాలాంటి కొత్తగా వచ్చి రాజకీయాలలో ప్రజలకు సేవ చేయాలి అన్న భావనతో ఉన్న మా వాళ్ళందరికీ కూడా మేము తలెత్తి చూసేది సీతక్కని. కాబట్టి సీతక్క ఎప్పుడు కూడా మమ్మల్ని గైడ్ చేయాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. ఎందుకంటే మేమందరం కూడా అడుగు బలహీన వర్గాలు, షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళం. కాబట్టి
మనకి మనమే అండదండగా ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, అందరం కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పోయే మంచిగా రాసి నీకు ఫ్రేమ్ కనిపిస్తా. అయితే థ్యాంక్ యూ ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిత్రులుగా, ఒక అరుదైన సన్నివేశం మన ముందుకు రాబోతుంది. మా అమ్మాయి అద్భుతంగా ప్రసంగించింది కదా, మరి బాగా చెప్పండి. మిత్రులారా, ఈ పుస్తకాన్ని నేను ఒక 5 అంకితం ఇచ్చాను. మా అమ్మ ఈ సభలో ఉంది, మా నాన్న అస్నాన కృష్ణాజీ, అలాగే మా ఇంకో అన్న అస్నాన అంజాజ్ అని ఎంఎల్ పార్టీలో ఫస్ట్ తొలి సర్పంచ్, మా జీవనాన్న చెప్తే తెలిసింది ఎంఎల్ పార్టీ మహిళా ప్రాంతంలో ఆర్జుడు అని చెప్పారు. అమరుడు విమోచన మా పార్టీ పథక సంపాదన చేస్తుంది మా అన్నయ్య. మా అన్నయ్య కూడా కాదు, మాజీ డీజీపీ పేరు రామ్యొక్క మేనల్లుడైన. తర్వాత మా రోజు వీరన్న, నేను వీరన్న బెల్లయ్యను అయితే అసలు ఎంత ఎన్ని రోజులుగా ఉన్నాను, రామణంలో ఉన్నాము, తెలుసులో పనిచేసామన్న విపరీత అనుభవాలు. ఒక రామణ చోట అనుమాన అడవిలో నేను వెళ్ళలేదు కానీ ఇక నేను అది. తర్వాత బాలగోపాల్ గారు రంగవల్లి కూరరాజన భార్య, వాళ్ళ నాన్న మాజీ హోంమంత్రి కూడా, కూరరాజన సహచరి ములుగు ప్రాంతంలో ఎన్కౌంటర్ అయ్యారు. అలాగే బుర్రరాములు మానవత వేదికలో నా గైడ్ పనిచేస్తారు. బుర్రరాం సార్ కూతురు జన ఉన్నా సృజన ఉన్నారమ్మా, సృజన వచ్చారు. ఈరోజు తమ్ముడు రమేష్ సార్ రావాల్సి ఉంటే ట్రైన్ మిస్ అయ్యి రాలేదు. సో మిత్రులారా, ఇందులో కడవండి భారత విప్లవోద్యమ కేంద్రం, మా ఇంటికి అయితే చిన్నప్పటి నుంచి అనేక ఎమ్మెల్ పార్టీలు సిపిఐ సిపిఎం కార్యకర్తలు వచ్చేటోళ్ళు, నేను మల్లు స్వరాజ్యాన్ని ఆరుగా కమలాదేవిని చిన్నప్పుడు చూసినాక. సో వాళ్ళందరూ కూడా మా ఇల్లే, అందులో మా అన్నయ్య ఎమ్మెల్ పార్టీ ఉన్నాడు కాబట్టి మా ఇల్లే కేంద్రం. అలా 100,000 మందికి అన్నం పెట్టిన మా అమ్మ ఈ సభలోనే ఉంది. ఇక తర్వాత అక్కయ్య చుట్టూ ముడితే సమయం దొరకదు. మా అమ్మతో పాటు మా పెద్దలు డాక్టర్ అస్నా విమల సుజాత, మా సహచరి మాధవి వేదిక మీద రావాల్సిందా బ్రండమ్మ, అక్కయ్య మాట్లాడే ముందు మాకు దొరకదు. మౌర్య అస్నాల మౌర్య, అలాగే రండి వేదిక మీద రండి, వేదిక మీద రండి సుమలత గారు రామ్మా. సో ఇప్పుడు సీతక్క స్పందన మీరు వెనక్కి రండమ్మా. గారికి మనస్ఫూర్తిగా నిండు సభలో మరి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చరిత్రను మరి మీ జన్మదిన సందర్భంగా ముచ్చటగా 3 మన ఊరుగల్లు పోరుగల్లు గడ్డ మీద మరి ఉద్యమ సహచరుల మధ్య ఆవిష్కరింప చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు. మరి మనం పుట్టినందుకు మరి ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు మరి తెలిసిన అందరికీ కాబట్టి మీ పుట్టుక నా పుట్టుక కూడా తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మరి పెద్దలు స్వర్గీయ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఉద్యమ సహచరుల సమక్షంలో మరి యొక్క పుస్తక ఆవిష్కరణను, నా యొక్క జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణను ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరిమణి మరి మంచి వక్త, తను కూడా ఎన్నికల దశలో ఎన్ని రకాల అవమానాలు అంటే రాజకీయాల కోసము ఏ రకమైన నా చరిత్రలో కూడా వస్తుంది, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామని అంటే రాజకీయాల కోసము ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా తన ఎన్నికల సమయంలో దూరం నుంచి చూసి నేను కూడా చాలా బాధపడ్డా. అయినా కూడా ఈరోజు తన గళాన్ని అంటే మన కోణంలో తన గళం ఉంది అని ఖచ్చితంగా నేను భావిస్తానమ్మా. కావ్య గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు, మరి పాండురంగారావు గారికి, రియాజన్నకు, అదేవిధంగా అన్న నరసింహన్నకు, వెల్లన్న గారికి, అదేవిధంగా అన్న మోహన్ రావు జగన్మోహన్ రావు అన్న గారికి, మరి రవిని నేను బక్క రవి అంట రవి గారికి, అదేవిధంగా ఇక్కడటువంటి పెద్దలందరికీ జీవనన్నకు, మరి ఈ బుక్ తీసుకురావడంలో తోడ్పాటును అందించినటువంటి సీనన్న కుటుంబ సభ్యులకు, ఇక్కడటువంటి మరి వివిధ దశలలో
భావజాలంతో కానీ భౌతికంగా కలిసి కానీ పనిచేసినటువంటి వాళ్ళం అందరం ఇక్కడ ఉన్నాం. భావజాలంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరం వివిధ సందర్భాలలో ఉద్యమ కార్యాచరణలో, అది విప్లవోద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం, రకరకాల సందర్భాల్లో కలిసి పనిచేసినటువంటి సోదరులు సోదరి మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి నేను ఒక నా పిహెచ్డి సందర్భంగా నేను ఒక అంశాన్ని తెలియజేసాను. నేను చదువుకున్నటప్పుడు నక్సలైట్ అవుతాను అనుకోలేదు, నక్సలైట్ అయిన తర్వాత అడ్వకేట్ని అవుతాను అనుకోలేదు, అడ్వకేట్ని అయిన తర్వాత ఎమ్మెల్యే అవుతాను అనుకోలేదు, ఎమ్మెల్యే అయిన తర్వాత నా పిహెచ్డి కంప్లీట్ చేస్తా అనుకోలేదు. బట్ ఇప్పుడు అనుకుంటున్నా ఈ జీవితాంతము నిజాయితీగా నీతిగా ప్రజా సేవ కోసమే అంకితమై ప్రజలకు ఉండాలి, నిత్యం నేర్చుకోవాలి, నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రజలకు పంచాలి, ప్రజలకు సేవ చేయాలి అని ప్లాట్ఫామ్ ఏదైనా నేర్చుకున్నటువంటి విలువలకు కట్టుబడి పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో ఆ కసితోటే ఈరోజు ఈ స్థాయి వరకు రావడం జరిగింది. ఈ స్థాయి అనేది నేను అది అలంకారము లేకుంటే ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు, ఈ పదవికి వచ్చిన రోజు నుంచి చాలా టెన్షన్గానే పనిచేస్తున్నాం, చాలా అటెన్షన్గా పనిచేస్తున్నాం, చాలా జాగ్రత్తగా, ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ఆశించే వాళ్ళు ఉంటారు, అవసరాల కోసం కష్టాలు కన్నీళ్ళు తుడుస్తారనేటువంటి నమ్మకంతో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి ఆశయాలను ఆశలను అవసరాలను తీర్చే విధంగా నన్ను నేను తీర్చిదిద్దుకోవడం కోసం ప్రతిరోజు నేను ఈరోజు ఏమైనా ఆవేశంగా మాట్లాడినా, ఈరోజు ఇంకా ఎట్లా బాగా మాట్లాడితే బాగుండు, ఇంకా వీళ్ళకి ఏం చేస్తే బాగుండు అనే ఈ లక్ష్యంతో ఈ 7-8 నెలలు కూడా అదే రకంగా పనిచేస్తాము. మరి ఉద్యమ జీవితం చూస్తే మన వాళ్ళందరూ చెప్పిన వాస్తవానికి మరి నేను మా అన్న తనను చదివలేదు కానీ మా నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు సమ్మయ్య సమ్మక్క నన్ను మాత్రం చదివించారు. ఆ చదువుకు మరి ఒక అర్థాన్ని ఇచ్చింది, విలువలు నేర్పింది. వాస్తవానికి విప్లవోద్యమం ద్వారానే ఈరోజు ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక విలువలు నేర్చుకున్నాం, ఒక ప్రజల్ని గౌరవించడం నేర్చుకున్నాం, అదేవిధంగా శ్రమను గౌరవించడం నేర్చుకున్నాం. కొంతమంది కష్టపడేటువంటి వాళ్ళంటే పేదలంటే మరి బీదలంటే అట్టడు వర్గాలంటే అసహించుకునేటువంటి రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళని వాళ్ళు చూసుకొని గొప్పగా మురిసిపోతారు. కానీ అలాంటి వాళ్ళతో మేము స్నేహం చేయాలన్నా కొద్ది ఇబ్బందిగానే అనిపిస్తారు. మా లాంటి వాళ్ళు మాకు ఎక్కడ దొరుకుతుంది దొరుకుతారని మేము కూడా చూసుకుంటాం, పాలిటిక్స్లో కూడా ఎందుకంటే మన విధి విధానాలు, మన ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన విధానాలు వేరుంది. పార్టీలు ఒకటి ఉండొచ్చు, లేదా ఈక్వల్ పోస్టులు ఉండొచ్చు, లేకుంటే అన్నీ ఉండొచ్చు, కానీ ఆలోచించే తీరులో కూడా ఏముంటుంది అనేది. అందుకనే కొన్ని సార్లు చాలా మందితో కలవలేక అంటే ఇబ్బందులు కూడా పడుతుంటాం. మనం ఆలోచించే తీరు, మన భావజాలము, మనం పేదల పట్ల ఉండే కమిట్మెంట్స్ ఇవన్నీ కొంచెం ఉంటా ఉంటాయి. కాబట్టి ఇవన్నింటినీ కొనసాగించాల్సిన లక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే పేదరిక నిర్మూలన జరిగినప్పుడే, నిజంగా పేదరికం లేనటువంటి సమాజం మనం సృష్టించుకున్నప్పుడే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ మీరందరు కానీ తెలంగాణ సమాజంలో జరిగినటువంటి ఉద్యమాలు, పోరాటాల, త్యాగాల యొక్క లక్ష్యాలవే వాస్తవానికి పేదరికం లేనటువంటి ఆత్మగౌరవ సమాజాన్ని నిర్మించుకోవాలన్నటువంటి లక్ష్యంతోటే మన చరిత్రకారులు, మన ఉద్యమకారులు మరి పోరాటం చేసిండ్రు. ఆ పోరాటాల ఫలితమే ఈరోజు తెలంగాణ కూడా ఉక్కి రాలేదు, పోరాటాల ఫలితంతో వచ్చింది. దీనిక మరి విప్లవకారుల త్యాగాలు, వామపక్ష భావజాలాలు, అదేవిధంగా మేధావుల యొక్క ఆలోచన, అన్ని వర్గాల యొక్క మరి ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మేము కూడా, నేనైనా కావ్య అయినా మరి రియాజన్ అయినా మేము వెళ్ళను అయినా మేమందరం ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పటికీ కానీ బ్యాక్గ్రౌండ్ కొంత మరి ఒక భావజాలం, ఒక అత్యున్నతమైనటువంటి ఆలోచనలు, మరి అదేవిధంగా మేధావి వర్గం ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తా అంటే జాగ్రత్త చేస్తూ ఉంటారు. మీరు బిడ్డ పలానా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా పనిచేయాలి, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అది కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు తట్టి చెప్తా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగా, ప్రజల ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే విధంగానే ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాము. నా మీద ఈ బుక్ తీసుకురావడానికి సీనన్న వాస్తవానికి మొదటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపి
నాకెందుకో ఎందుకులే మన మీద మనకు గుప్పు, నేను కూడా 2-3 సార్లు రాద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే మనమేమంతా గొప్ప కాదులే అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు 10 మంది కరోనా నుంచి నా మీద సినిమా తీయడానికి కూడా వచ్చారు. నిన్న కూడా ఒకరు వచ్చారు, చాలా గొప్ప సినిమా తీసారు వాళ్ళు. వాస్తవానికి 50 కోట్లతో 300 కోట్లు పెట్టామక్క, మేము తీస్తామని, కానీ వద్దు అని నేను అవాయిడ్ చేసిన. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ బుక్ అనేది ఏదో అలంకార ప్రాయం కాదు. ఈ బుక్ ఏదైతే 100 మందిలో పోతుందో వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలు అవన్నీ కూడా నెరవేర్చే బాధ్యతను మరింత పెంచుతుంది. ఒక సన్మానం జరిగింది, ఒక గొప్ప పదం మన గురించి వచ్చిందంటే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మన పని విధానం కూడా ఇప్పటిదాకా ఉన్నది వేరు, ఇప్పుడు ఉండాల్సింది కూడా వేరు అని ఆల్రెడీ బుక్లోనే మరి రాసిన సీన్ అని. నేను కూడా సంపూర్ణంగా ఇంకా చదవలేదు. నేను కూడా ఇట్లా తీసుకుంటూనే ఎవరో వచ్చి పట్టుకొని పోతాను. నేను ఇట్లా కాళ్ళ పెట్టుకుంటే చదవని ఎవరో ఒకరి తీసుకుపోతా ఉన్నా. కాబట్టి మీ అందరి ఈ యొక్క దీవెనలు తప్పకుండా నన్ను ఇంకా బలంగా ఒక పోరాటం నుంచి వచ్చినటువంటి బిడ్డలు పాలకులు అయితే ఎట్లా పనిచేస్తారో ఆ రకమైనటువంటి విధానం కూడా ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. అదేవిధంగా ఎన్నికల టైంలో కానీ గతంలో కరోనా టైం ఎప్పుడు కూడా కమర్షియల్గా మేము ఆలోచించాం. కరోనా టైంలో కూడా వాస్తవానికి బండపంలాగానే చేస్తాయి, ఎందుకంటే తుపాకీ గుండునే ఎదిరించి మనం బతికిన వాళ్ళు. కరోనా టైంలో కూడా సేవ చేయడానికి ఆ రోజు ఇది నాకు 2nd బర్త్, 2వ పుట్టుకగా నేను భావిస్తాను. ఎందుకంటే ఎప్పుడో చనిపోవాల్సినటువంటి వాళ్ళం ఈ రోజు దాకా ఉండి సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకు తోడుగా ఉండడం, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడం, వాళ్ళకు కలవడం అనేటువంటి లక్ష్యంతో ఆ రోజు కరోనా టైంలో మేము బయటకు వచ్చాము. ఫ్లడ్స్ వచ్చినా ఎప్పుడొచ్చినా దాని వెనుక మనం నేర్చుకున్న విలువలు, విధి విధానాలు, శ్రమను గౌరవించడం, ప్రజలను ప్రేమించడం అనేటువంటి విధానాలు నేర్చుకున్నాం. కాబట్టి అది ఇప్పటి వరకు ఇక్కడ దాకా ఈ సమాజం కూడా మమ్మల్ని ఇష్టపడుతుంది. అంటే మేము మనం గౌరవించేటువంటి మనం నేర్చుకున్నటువంటి అంశాలను కూడా ఇంకా ఇష్టపడేటువంటి వాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు. కాబట్టి నన్ను నా పనిని కూడా ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణలో కానీ దేశంలో కానీ చాలామంది ఉన్నారని నేను భావిస్తాను. ఎందుకంటే మరి రకరకాల మీడియాలలో కూడా చెప్పాను ఈమె ఎమ్మెల్యే లేబర్ కాదు, ఈమె ఎమ్మెల్యే అంటే జనం కోసం ఇట్లా మోస్తేనో ఇట్లా కష్టపడితే ఇదేదో అదేదో డిక్కెక్కి పోతుంది, గౌరవం తగ్గిపోతుంది అనేటువంటిది కాదు. అది గౌరవాన్ని పెంచుతుంది తప్ప, ప్రజలకు నమ్మకాన్ని ఇస్తుంది తప్ప తగ్గించదు అనేది నా విశ్వాసం. ఎందుకంటే మనం తిరిగేది, మనం తిరిగింది అక్కడే. కాబట్టి మనకి పదవులు అనేది వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం వచ్చినటువంటి గతము, రేపు చేయాల్సినటువంటి భవిష్యత్తు, ఈ రెండింటిని కూడా ఇప్పుడున్నటువంటి ఆచరణ ఇవన్నింటిని కూడా బేరీసి వేసుకొని ముందుకెళ్ళాలన్నటువంటి లక్ష్యంతో కరోనా టైంలో కూడా ఆ రకంగా నా ప్రజలందరి కష్టాలలో ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఉండడం కాదు, ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. మనం ఏదో చేస్తామని కాదు, కనీసం భరోసా అని మనం బయటికి వెళ్ళాలి. ఎంత బాధ అనిపించిందంటే ఎలక్షన్ టైంలో రాజకీయాల కోసం ఆమె నన్ను కూడా అదే ఏదో కావాలని వీళ్ళ కోసము రీళ్ళ కోసం కాదే, మేము చేసింది కష్టం రియల్, కష్టపడడం 100 రోజులు ఓట్ల కోసం ఈ రకమైనటువంటి వాడేది. అదేవిధంగా మంత్రి అయిన కాడ నుంచి కూడా ప్రత్యేకంగా నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం వద్దు కానీ ప్రత్యేకంగా టార్గెట్ చేశాను. మరి మాకు విలువలు ఉన్నాయి, మాకు గౌరవం ఉంది, దీని వెనుక మూలం ఏంటంటే ఇందాక అన్నట్టుగా వనరులతో పాటు ఈ ఉద్యమం ద్వారా ఆ టీఆర్ఎస్ సోషల్ మీడియా చూసే వ్యక్తి ఒక గుంటూరు పల్లెకి సంబంధించినటువంటి వ్యక్తి ములుగు దగ్గర ఆనాడు 87లో ఉద్యమకారులు ఆ ఊర్లోకి వెళ్తే ఆయనకు మూత్రం దాగించి రమణానేస్తున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ పట్టిస్తే తర్వాత ఉద్యమకారులు చంపేశారు. నేను అప్పుడు 10th క్లాస్ స్టూడెంట్. ఆ చంపిన ఘటనలో రామున్నాడు, కానీ నేను అప్పటికి ఉద్యమంతో నాకు సంబంధం అంటే కుటుంబ సంబంధాలు కానీ ఉద్యమ సంబంధాలు. నేను పోయింది 88లో, ఘటన జరిగింది 87లో. ఈరోజు అవకాశం వచ్చిందని రకరకాలుగా నా మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. అందుకనే నేను నిన్న కేసీఆర్ గారికి డిఫమేషన్ చేయడం జరిగింది. అంటే ఈరోజు ఒక్కటి కూడా మేము వచ్చిన తర్వాత కొత్త రీచ్ చేయలే, కొత్త వ్యవస్థ చేయలే, ఏం చేయలే, వాళ్ళే ఉన్నారు, అఫీషియల్ గవర్నమెంట్ నడిపిస్తుంది. దాంట్లో అవన్నీ ట్రైబల్ సొసైటీలు నడిపితే ఎవరైనా ఎక్కువ తీసుకోపోయినా చెక్కింగ్ పెట్టి పడతారు కావాలని.
దీని వెనుక వనరులు వాళ్ళకు దక్కలేదని ఒకటైతే, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆనాడు ఉద్యమకారులు చంపేస్తే అందులో రాము ఉన్నాడు కాబట్టి సీతక్కను ఈ పేరు మీద టార్గెట్ చేసి 30 ఏళ్ల కింద దాదాపు జరిగిన ఘటన. అది ఇప్పుడు ఉద్యమంలో జరిగితే ఎవరు టీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్గా ఉంటూ ఈరోజు నన్ను క్లోజ్ చేస్తాను. కాబట్టి ఈరోజు నేను ఓపిక పట్టి పట్టి నేను చెప్తున్నా అంటే ఇన్ని రోజులు ఎక్కడ ఎలా ఇప్పుడు ఒక అన్నమంత ముట్టి చూడాల్సిన అవసరం లేదు, ఎవరి వ్యక్తిత్వం ఏందో వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ ప్రత్యేకంగా ఒక ఆదివాసీ బిడ్డగా అసలు రాజ్యాంగం పుట్టిన కాడ నుంచి అంటే ఈ ఎలక్షన్ వచ్చిన కాడ నుంచి కోయ జాతిలో ఎవరు మంత్రులు కాలే, అసలు మంత్రులే కాదు కోయ జాతి లేదా ఆంధ్రలో భగతాగి టైంలు కానీ ఇక్కడ కోయ జాతిలో కాలే. అందులో ఒక లేడీగా నేను ఆయన నాకు 5 కూడా ఒక జనరల్ శాఖ ఇచ్చింది. రాహుల్ గాంధీ గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారు ఇతర మా కాంగ్రెస్ పార్టీ సోదరులు ప్రజలందరూ కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి నేను ఎంత ముందుకెళ్ళి పనిచేయాలనుకున్నా నిజంగా ఉండుంటే అట్లాంటి ఏమిటి జరుగుతుంది ఇది అని కరెక్ట్గా చెప్పవచ్చు. కానీ దాని వెనుక ఇంత కుట్ర కోణం, ఇది ఎవరైనా టీఆర్ఎస్ అభిమానులు ఉంటే కూడా ఆ లీడర్లకు చెప్పండి ఇంత అవసరం ఏముంది నా లాంటి వాళ్ళను అంటే దీని వెనుక ఉద్యమ కాలంలో హత్య జరిగితే ఆ కక్షని ఈ రోజు వరకు పెట్టుకొని పదే పదే పెట్టేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి అంటే మా లాంటి వాళ్ళం చావులను ఎదిరించి వచ్చినటువంటి వాళ్ళం, చావు కూడా లెక్క చేయకుండా పనిచేయడానికి సిద్ధపడ్డవాళ్ళం. ఈవెన్ దో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇంతలోతు నీళ్ళల్లో దాటకుండా పోయినాం. కరోనా కాలంలో 1000 మంది 100,000 మంది చచ్చిపోయారు. ఆ చావులో నేను కూడా పోతానికి డే దేశపోయాను. ఎందుకంటే తూటాలను చూసినాము, అన్నీ చూసినాము. కరోనా అనేది ఇంట్లో కూర్చున్నా వస్తుంది, బయట కూర్చున్నా వస్తుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కూడా వచ్చింది చాలా మందికి. కానీ మనం ఒక ప్రజాప్రతినిధులు ఉన్నాం, మన జీవితం అంతా ఒక డిఫరెంట్ వే నుంచి వచ్చింది, మనల్ని కూడా చాట కూర్చుంటే బాగుండదు అనే ఉద్దేశంతో ప్రజలకు భరోసా ఇవ్వాలి. దాన్ని కూడా అత్యంత అవమానకరంగా, అదే కాదు నా ఉద్యోగ జీవితాన్ని కూడా వీళ్ళు దొంగ నచ్చలేదు, వీళ్ళు ఇట్లా అట్లాంటి సోషల్ మీడియాలలో మాట్లాడుతుంటే నిజంగా అంటే మేము ఆ రోజు చేసింది సిన్సియర్గా చేసి రేపేం చేయాలో